Hi friends, ఈరోజు మనం డేటా బైండింగ్ అనే కాన్సెప్ట్ చూద్దాం. రైట్, సో మనం లాస్ట్ వీడియోలో ఏమేమి చేసామో అదే ప్రాజెక్ట్ 1. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ చేసాను. ఫస్ట్ ఇది క్లీన్ చేస్తున్నాను. మీకు టైప్ స్క్రిప్ట్కి సంబంధించి ఏమున్నా కామెంట్ చెప్పండి. ఓకే, సో ఈ ఇప్పుడు మనం చెప్పబోయే కాన్సెప్ట్ పేరు డేటా బైండింగ్. ఇంటర్ఫేస్ కూడా తీసేస్తున్నాను. డేటా బైండింగ్ అసలు డేటా బైండింగ్ అంటే ఏంటో చూద్దాం చూడండి. సో ఇంకోటి దీన్ని సింగిల్ లైన్ కామెంట్స్ అంటారు, దీన్ని మల్టీ లైన్ కామెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడే రాస్తున్నాను, నోట్స్ కూడా చూసుకోండి. డేటా బైండింగ్ అంటే ఒక డేటాని హెచ్టిఎంఎల్ ఫైల్, మీకు ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్ కనిపిస్తుంది చూడండి, పైన ఇక్కడ పైన కనిపిస్తుంది, ఆ పైన కనిపిస్తుంది కదా హెచ్టిఎంఎల్ ఫైల్. HTML ఫైల్లోకి డేటాను ఎలా బైండ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి, టైప్ స్క్రిప్ట్లో ఇక్కడ టైటిల్ అని ఉంది. సో ఈ టైటిల్ అన్న డేటా, ఈ వేరియబుల్ని మనం దీంట్లో ఎలా బైండ్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ H2 ట్యాగ్ వాడుతున్నాను ప్రస్తుతానికి. సో డబుల్ కర్లీ బ్రేసెస్ పెట్టి ఆ మధ్యలో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాం. ఇప్పుడు చూడండి, మనకు అక్కడ వచ్చేస్తుంది మీకు ప్రాజెక్ట్ 1 అని కనిపిస్తుందా. సో ఈ విధంగా మనం డేటాని బైండ్ చేస్తాం. సో డేటా బైండ్ వచ్చేసరికల ఇది 3 టైప్స్గా ఉంటుంది. డేటా బైండింగ్ 3 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ది ఏమంటారంటే ప్రాపర్టీ బైండింగ్. ప్రాపర్టీ బైండింగ్ దీన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ కూడా అంటారు, ఇంటర్పోలేషన్ అని కూడా అంటారు. సెకండ్ వచ్చేసరికల ఈవెంట్ బైండింగ్. బైండింగ్ ఈవెంట్ బైండింగ్. థర్డ్ వచ్చేసరికల టూ వే బైండింగ్. సో ఇది మనకు వచ్చేసరికల ఫార్మ్స్ లో వస్తుంది ఈ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకేమీ అంత అవసరం లేదు. సో మనం ఓన్లీ ప్రాపర్టీ బైండింగ్ మరియు ఈవెంట్ బైండింగ్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ప్రాపర్టీ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న యాక్చువల్ క్లాస్లో ఉంటే ప్రతి దాన్ని, ఈ దీన్ని యాక్చువల్ క్లాస్ బయట ఉంటే వేరియబుల్ అంటారు, క్లాస్లో ఉంటేనే ప్రాపర్టీ అంటారు. సో ఈ ప్రాపర్టీని మనం అక్కడ బైండ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రాపర్టీ బైండింగ్ అంటారు. ఓకే, సో ఈ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రాపర్టీని మనం ఇలా చూపించడానికి చూసా, దీన్ని ఇంటర్పోలేషన్ స్ట్రింగ్ లాగా చూపిస్తాం కాబట్టి స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. క్లియరా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవెంట్ బైండింగ్. ఈవెంట్ బైండింగ్ అంటే చూడండి, పేరులోనే ఉంది, ఒక ఈవెంట్, ఏదన్నా ఒక ఈవెంట్ జరుగుతుంటే దాన్ని మనం ఈవెంట్ ద్వారా ఇక్కడ దాన్ని మారుస్తాం. అంటే ఏంటి, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే అంటే హెచ్టిఎంఎల్ ఫైల్ నుంచి టిఎస్ ఫైల్లోని ప్రాపర్టీ యొక్క వాల్యూని మారుస్తాం, ప్రాపర్టీ వాల్యూని చేంజ్ చేస్తాం. సో దాన్ని ఈవెంట్ బైండింగ్ అంటారు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక మనం బటన్ రాసుకున్నాం, బియూటీ బటన్. బటన్ నేను టైప్ బటన్ అనే పెట్టుకుంటాను. రైట్, ఇక్కడ ఒక ఈవెంట్ ఉంటుంది, దాని పేరు క్లిక్. ఏంటి క్లిక్ అనే ఈవెంట్ అనేది మనం విడిగా సపరేట్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం. సింపుల్గా షో అలర్ట్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాను, అలర్ట్. ఓకే, ఈ ఫంక్షన్ యాక్చువల్గా మనం తయారు చేసామా అంటే ఈ మెథడ్, సారీ ఫంక్షన్ అంటే బయట ఉంటే క్లాస్లో ఉంటే దీని మెథడ్, ఈ మెథడ్ని మనం తయారు చేసుకోవాలి. అందుకని ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. సో టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఈ క్లాస్ లోపల ఈ ఫంక్షన్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ క్లాస్ క్లాస్ ఎన్ని వాళ్ళంటే తెలు, ఒకసారి ఆ క్లాస్ అంతా చూడండి, అప్పుడు మీకు టైప్ స్క్రిప్ట్ ఒక ఫీచర్స్ అనేవి అర్థమవుతాయి. సో ఇక్కడ టైటిల్ అనే దాంట్లో మనం స్ట్రింగ్ పెడతాం కాబట్టి స్ట్రింగ్ అని రాసుకోవాలి, రేపు ఎప్పటికీ ఇష్యూ రాకుండా ఉంటుంది. రైట్, షో అలర్ట్. ఇక్కడ నేను చూడండి అలర్ట్ అని పెడతాను. అలర్ట్లో ఇది జావా స్క్రిప్ట్ బేసిక్ ఫంక్షన్ టెస్ట్ అలర్ట్ అని చెప్తుంది. ఓకే, టెస్ట్ అలర్ట్. ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం చూడండి. ఇక్కడ బటన్కి లోపల ఏం రాలే, కారణం ఏంటి అంటే బటన్ లోపల మనం ఏం టెక్స్ట్ రాయలే. సో ఇక్కడ షో అలర్ట్ అని ఒక లేబుల్ ఇస్తుంది, ఇక్కడ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. షో అలర్ట్ క్లిక్ హియర్ అని మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు జస్ట్ ఫర్ చూడటానికి. చూడండి
కనిపిస్తుందా? షో అలర్ట్. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే చూడండి, అలర్ట్ వస్తుంది, చూసారా? సో దీన్ని ఏమంటారు అంటే ఈవెంట్ బైండింగ్. ఒక ఈవెంట్ని వాడుకొని మనకు కావాల్సిన డేటాని టిఎస్ ఫైల్కి బైండ్ చేయొచ్చు. ఎలా సార్? ఇక్కడ మీరు బైండ్ చేయలే కదా టిఎస్ ఫైల్లోకి. అదే మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఉంది. ఓకే, నేమ్ అనేది ఏంటి? స్ట్రింగ్, రైట్? స్ట్రింగ్ లోపల నేను ఏమి వాల్యూ ఇవ్వలే, అంటే ఎంటీ ఇచ్చాను. కానీ నేను ఎప్పుడైతే ఈ ఈవెంట్ని మనం అంటే ఈ బటన్కి సంబంధించినటువంటి ఫంక్షన్ క్లిక్ అని ఈవెంట్ క్లిక్ చేస్తాను, ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ లోపల ఒక కోడ్ రాస్తున్నాను. చూడండి ఇక్కడ దిస్ డాట్, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఇవి ఈ క్లాస్లో ఒక వేరియబుల్ కానీ ఒక ఫంక్షన్ కానీ ఈ క్లాస్లో ఎక్కడ వాడాలి అనుకున్నా కూడా దిస్ అని వాడాలి. దిస్ డాట్ నేమ్, ఈ నేమ్లో వచ్చేసరి కదా నేను టెక్ తెలుగు అని పెడుతున్నాను, రైట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు అలర్ట్ వద్దు కదా, మనకు అలర్ట్ ఎవ్రీ టైం వస్తుంది. సో దాన్ని కామెంట్ చేస్తున్నాను, ఇప్పుడు చూద్దాం, రైట్? క్లిక్ చేశా, సో ఇంకా లోడ్ కాలే, లోడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి సార్, మరి మారిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? సో అందుకని మనం ఆల్రెడీ ప్రాపర్టీ బైండింగ్ ఉంది కదా, సో ఈ ప్రాపర్టీని కూడా మనం బైండ్ చేయొచ్చు. ఫస్ట్ ఇనీషియల్ ఉంది కదా, దీన్ని డెమో అని పెడుతున్నాను. ఇక్కడ రెండు డిఫరెన్స్ కాపీ చేసుకొని నేను ఇక్కడ ఈ బటన్ తర్వాత H1 ట్యాగ్ ఇచ్చి స్ట్రింగ్ ఇంటర్పోలేషన్లో నేమ్ అందిస్తున్నాను. ఒకసారి చూడండి,